డ్రగ్స్ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని టాలీవుడ్ నటుడు నవదీప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 10 కార్యాలయానికి హాజరు కావాలని నవదీప్ను కోరినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. ఉడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో ఇన్సీబీ ఇటీవల నటుడు నవదీప్ను విచారించింది. సెప్టెంబర్ 14 బెంగళూరులో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో అతడు సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైందని మీడియాలో కథనాలొచ్చాయి. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో నవదీప్కు కర్క్ సెక్షన్ 41A కింద నోటీసులు అందాయి. ఈడీ సోర్స్ అందించిన వివరాల ప్రకారం టాలీవుడ్ డ్రగ్స్ ట్రాఫికింగ్లో పాత కేసుకు సంబంధించి అతడికి సమన్లు పంపారు. ప్రస్తుత కేసును కూడా అందులో చేర్చుతాము. నవదీప్కి 2 సార్లు సమన్లు పంపారు, కానీ అతడు మా ముందు హాజరు కాలేదు అని అధికారులు తెలిపారు. 2017 కేసులో మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుగుతుందని వెల్లడించారు. 12 డ్రగ్స్ కేసుల్లో ఎక్సైజ్ శాఖలు దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా డ్రగ్స్ కుంభకోణంపై విచారణ వేగవంతమైంది. గతంలో టాలీవుడ్ నటులు నవదీప్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, చార్మీ కౌర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్లను ఎన్సీబీ ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో కీలక నిందితులు కాల్విన్ మస్కరెన్హాస్ తదితరుల చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుసుకుంది. 6 గంటల పాటు విచారణ. నవదీప్ కొద్ది రోజులుగా కనిపించడం లేదంటూ ఇంతకుముందు మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అతడు నార్కోటిక్స్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. దాదాపు 6 గంటల పాటు విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే నవదీప్ ఈ విచారణలో ఏం చెప్పారు, తనను తాను ఎలా డిపెండ్ చేసుకున్నారు అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.